ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. సామెతల గ్రంథము 29:18. సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవోక్తి అనగా దర్శనము అని అర్థం. పూర్వం దేవుడు తన ప్రవక్తలకు దర్శనం ద్వారా అనేక సంగతులను తెలియజేస్తూ ప్రజలకు తన సత్యాన్ని వెల్లడించేవాడు. ఆ కాలంలో తన సత్యాలను వెల్లడించడానికి దేవుడు ఎన్నుకున్న పద్ధతుల్లో దర్శనం ఒకటి. దేవుడే గనక తన సత్యాన్ని వెల్లడించకపోతే ప్రజలు తమకిష్టము వచ్చినట్టు చేస్తూ పూర్తిగా తప్పుడు మార్గంలో కూరుకుపోయేవారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయవిధులు యథార్థములు, నీతిని బట్టియు పూర్ణ విశ్వాస్యతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది అని. ప్రియులారా, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు అని. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఎందు నిలిచియుండును, ఆయన వాణియందు నిలిచియుండును, ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశమండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని, సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని. సహోదరి సహోదరులారా, మనము వినువారు మాత్రమయ్యుండి మనలను మనము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారమునై ఉందాము. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుణ్ణి పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడుగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన దివ్యమైన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటూ నీ ఆజ్ఞలు గైకొనుచు మా పూర్ణ హృదయంతో నిన్ను వెతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము వినువారము మాత్రమై ఉండి మమ్ములను మేము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారమునై ఉంటూ నీలో నిలకడగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.